ఇది మా రాయచూర్ దగ్గర కడలూరు అనే గ్రామంలో ఉన్న మా బెల్లం యూనిట్ ఇది. ఇక్కడ 18 ఎకరాలు చెరుకు వేసి దాన్ని మొత్తం బెల్లం ప్రాసెస్ చేసి అమ్ముకుంటున్నాము. బెల్లం చెరుకును మాత్రం మేము ఆర్గానిక్ పద్ధతుల్లో జీవామృతము, ఘనజీవామృతము, జీవరసాయనాలు, ఎన్పికే, రైబోజియము, మెట్రాజియము ఇట్లాంటివన్నీ నేచురల్ వాడుతూ పండిస్తున్నాము. ఏమాత్రం ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఏమి వాడట్లేదు. అలాగే మన వేప పిండి, ఆముదం పిండి ఇవన్నీ వాడి పండించిన చెరుకుని తీసుకొచ్చి మేము ప్రాసెస్ చేసి మేమే అమ్ముకునే ఉద్దేశంతో ఈ క్రషర్ పెట్టుకొని ఇక్కడ బెల్లం యూనిట్ పెట్టుకొని ఇక్కడ క్రషింగ్ చేసి దాన్ని తీసుకొచ్చి ఇట్లా బెల్లం తయారు చేసుకుంటున్నాము. బెల్లం తయారు చేసే విధానం కూడా మేము ఈ ఇక్కడ నదిలో దొరికే గుల్లలు తీసుకొచ్చి సున్నం మేమే దాన్ని ఉడకబెట్టి సున్నం తయారు చేసి ఆ సున్నం ప్రాసెస్లో వాడతాము. ఎందుకంటే అది మడ్డు పోవడానికి సున్నం వాడాలి కాబట్టి అది మార్కెట్లో దొరికే సున్నం వాడము, నేచురల్ గుల్ల సున్నం వాడతాము. అలాగే బెండకాయ గుజ్జు తయారు చేసి గ్రైండింగ్ చేసి బెండ గుజ్జు వాడి తయారు అది ఈ రెండింటితోటే బెల్లం వండుతాము. కలర్ కొంచెం డార్క్గా ఉంటుంది కానీ రుచిలో కానీ అన్ని విధాలు చాలా బాగుంటుంది, చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. దీన్ని వంటకు కూడా మేము దీన్ని చెరుకు పిప్పుతోటే వండుతాం, మళ్ళీ దీనికి ఎక్స్ట్రా ఖర్చు అవసరం లేకుండా. అలాగే దీంట్లో వచ్చే మలాసిస్ని కూడా తీసుకొని మళ్ళీ దీంట్లో జీవామృతం వాటిలో తయారు చేసుకోవడానికి వాడుతున్నాం కాబట్టి ఇందులో మాకు అసలు ఏది కూడా ఎక్కడ వేస్ట్ చేయకుండా ప్రతి బొట్టు బొట్టుని మళ్ళీ రీయూజ్ వాడుకుంటున్నాము. దీని ద్వారా మాకు చాలా ఖర్చులు తగ్గుతున్నాయి, వ్యవసాయానికి చాలా మంచి రిజల్ట్స్ ఉంది. ఇది చాలా లాభదాయకం ప్రతి రైతుకి కూడా. ఏదైనా ఏ ప్రోడక్ట్ అయినా కూడా మనం ఆర్గానిక్ అంటే పంట కొంచెం తక్కువ వస్తుంది కానీ మనం దాన్ని ఇట్లా ప్రాసెస్ చేసుకుని డైరెక్ట్గా కన్జ్యూమర్కి అమ్ముకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్ ఉంది. ఎందుకంటే మళ్ళీ మిడిల్ మ్యాన్ ఉన్నాడు, డైరెక్ట్ కన్జ్యూమర్ కొనుక్కుంటాడు కాబట్టి. మన మామూలుగా కెమికల్ బెల్లం కూడా మార్కెట్లో 60-70 రూపాయలు ఉంది, మనం కూడా 65-70 రూపాయలకి నేచురల్ బెల్లం డైరెక్ట్ కన్జ్యూమర్. మనం నేచురల్గా ఇలా ప్రకృతి సిద్ధంగా పండిస్తున్నాం కాబట్టి వాళ్ళు కస్టమర్ కూడా ఇష్టపడి ఆ 70 రూపాయలు మనకిచ్చి మన దగ్గరకు వచ్చి కొనుక్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మేము ఆల్రెడీ తెలంగాణలో కూడా సంగారెడ్డి దగ్గర ఒక యూనిట్ ఉంది మాది, అక్కడ సరిపోవట్లేదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూడా మొదలుపెట్టి ఇక్కడ కూడా చేస్తున్నాము. నాకు గత 8 సంవత్సరాల నుంచి ఈ పనిలో ఉన్నాను కాబట్టి కస్టమర్స్ చాలా బాగా పెరిగారు. నేను సంవత్సరానికి 150 నుంచి 160 టన్నులు బెల్లం తయారు చేసి అమ్ముకోగలుగుతున్నానంటే దీని మీద ప్రజల్లో మంచి అవగాహన ఉంది, మంచి వస్తువు కోసం ఎదురు చూసే పబ్లిక్ చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రతి రైతు ఆర్గానిక్ వ్యవసాయం వైపు వచ్చి ఈ కాకపోతే మనం మార్కెట్లో డైరెక్ట్గా రా మెటీరియల్ చెరుకుని అమ్మితే ఎవరు కొనరు కాబట్టి మన చెరుకుని బెల్లంగా మార్చుకుని బెల్లం అమ్ముకోవచ్చు. మళ్ళీ దీంట్లో వచ్చే వేస్టేజ్ అంతా చెరుకు చెత్త కానీ ఇదంతా మామూలుగా మళ్ళీ చెరుకు చిగురులు అవన్నీ మళ్ళీ పశువులకి, మా గోశాల కూడా ఉంది, గోశాలలో పశువులకి కనీసం 1-2 నెలలు మేత ఇదే సరిపోతుంది. మనం మెల్లగా మన బెల్లం మనం తయారు చేసి మెల్లగా అమ్ముతుంటాం కాబట్టి డైలీ ఎంతో కొంత చెరుకు తీసుకొచ్చి కొడుతుంటాం. దాంట్లో వచ్చే దవ్వంతా మనకు పశువులకి వేసుకోవచ్చు. మళ్ళీ వచ్చే వేస్ట్ మలాసిస్ అదంతా మళ్ళీ పంటకి రీయూజ్ చేసుకోవచ్చు, జీవామృతంలో వాటిలో కలుపుకుని. కాబట్టి ప్రతి వస్తువు మన దగ్గరే, దానికి పంటకు అవసరమైన ప్రతి ప్రోడక్టు మళ్ళీ మన దగ్గర మనే వస్తుంది. మనం పంటకు మళ్ళీ వాడుకుంటున్నాం, దాని మీద వచ్చే పంటను మళ్ళీ మనకు అమ్ముకుంటున్నాం కాబట్టి మన ఖర్చులు తగ్గుతాయి, మళ్ళీ కస్టమర్ కూడా మంచి వస్తువు ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఈ పద్ధతి 4 అనుకరిస్తారని ఏదన్నా అవసరమైతే నా ఫోన్ నెంబరు చెప్తాను, 9100008118 నా ఫోన్ నెంబరు. ఎవరన్నా సలహా కోసం మా ఫామ్కి వచ్చినా పర్వాలేదు, నేను మామూలుగా ఫోన్లో అడిగినా కానీ నేను అన్ని వివరాలు అందజేస్తాను. అలాగే మేము బెల్లం కూడా ఎవరైనా వచ్చి రుచి చూస్తాను, చూసి తీసుకోవచ్చు. ఏ టెస్ట్కైనా మేము సిద్ధంగా ఉన్నాం, ఎట్లాంటి కెమికల్స్ యూజ్ చేయము. అది ఈ విధంగా బెల్లం తయారు చేసిన తర్వాత దీన్ని మేమే సొంతంగా దీనికి ఒక బ్రాండ్ పేరు పెట్టుకున్నాము, వైల్డ్ పల్స్ అని చెప్పి. ఈ సంవత్సరం నుంచే ఇంతకుముందు మామూలుగా మా పేరుతోటే అమ్ముకునేవని, నా పేరు కూడా అందరూ బెల్లం రాజు గారు అని అంటారు.
ఇంచుమించుగా అందరూ. కాకపోతే ఎక్కువ మాది మార్కెటింగ్ హైదరాబాద్లో కొనుక్కుంటారు. అలాగే చిన్న జిఆర్ సమూహ ఆశ్రమానికి ఇస్తాము. ఈ ప్రకృతి వ్యవసాయదారుల సంఘం అని ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ ఉంది. ఆ సంఘం వాళ్ళు కూడా మా దగ్గర నుంచి నెలకు 4-5 టన్నుల బెల్లం తీసుకొని వాళ్ళు వేరే స్టోర్స్ వాళ్ళకి అందజేస్తారు. అలాగే సింహాచలం దగ్గర కూడా ఒక రైతు మిత్ర అని గ్రూప్ ఉంది, వాళ్ళు అమ్ముతారు మా బెల్లాన్ని. విజయవాడలో కూడా దొరుకుతుంది. హైదరాబాద్లో 2-3 ప్లేసెస్లో, ఒకటి బోయిన్పల్లి గ్రీన్ఫీల్డ్ కాలనీలో 267 ఫ్లాట్ నెంబర్లో కూడా దొరుకుతుంది. అప్ప జంక్షన్ దగ్గర స్నేహిత హిల్స్ కాలనీ అని అక్కడ 11-12 ఫ్లాట్లో అక్కడ దొరుకుతుంది. ఎవరన్నా మాకు ఆన్లైన్లో ఆర్డర్ చేసినా కూడా పంపిస్తాం మేము, కొరియర్ ద్వారా పంపిస్తాము. ఏ టెస్ట్కైనా మా బెల్లం మాత్రం నెంబర్ 1 ఉంటుంది. ఎవరు అందరు 4 తీసుకుని వాడుకోవచ్చును. అలాగే ఏ రైతు అయినా మా దగ్గరకు వచ్చి ట్రైనింగ్ అవుతానన్నా మా వ్యవసాయ పద్ధతులు కానీ ఇవన్నీ చూసి నేర్చుకుని 10 ఇట్లా ముందుకెళ్ళాలని నా ఉద్దేశం. ఈ సాధారణంగా మార్కెట్లో దొరికే బెల్లానికి మన ఈ నేచురల్ ప్రాసెస్లో, అంటే చెరుకును కూడా నేచురల్ ప్రాసెస్లో పండించి ప్రకృతి సహసిద్ధంగా పండించి మనం ఇలా తయారు చేసిన బెల్లానికి తేడా ఏంటంటే, ఆ బెల్లంలో ఎక్కువ కెమికల్స్ వాడతారు. హైడ్రోజన్ని ఒక కెమికల్ వాడి బెల్లం కలర్ మంచి తెల్లగా రావడానికని దాన్ని తయారు చే కలరు ఇవాళ రేపు పబ్లిక్ కొంత చాలామంది ఏం చేస్తున్నారంటే మరి కలర్ చూసి ఇష్టపడుతున్నారు. ఆ కలర్ రావాలంటే వాళ్ళందరూ ఏం చేస్తారంటే హైడ్రోజు అలాగే కాల్షియం కోసం మామూలుగా మార్కెట్లో దొరికే సున్నం కానీ సల్ఫరు ఇంకా సూపర్ అని ఇట్లాంటివన్నీ వాడతారు. మనం అవేమి కెమికల్స్ వాడకుండా నేచురల్గా గుల్లలు నత్త గుల్లలతో వచ్చే సున్నం తయారు చేసి వాడతాం కాబట్టి అది కాల్షియం మన బాడీకి కూడా అవసరం, ప్రతి మనిషికిను. దానివల్ల బొయ్యికలు కూడా గట్టిపడతాయి. ఆ సున్నమే మనం, అది కూడా మేము మార్కెట్లో కొనకుండా మేము మా స్వహస్తాలతో మేము తయారు చేస్తాం కాబట్టి దాంట్లో కూడా ఏం కలితే ఉండదు. అలాగే బెండకాయ గుజ్జు వల్ల ఈ మడ్ దీంట్లో బెల్లంలో ఉండేది చెరుకు ద్వారా వచ్చే మడ్డుని మేము ఎలా వేరు చేస్తామంటే, ఒకటి ఫస్ట్ ఏమో కడుగుతాము, వాటర్లో కడిగి నీట్గా గడ్డను శుభ్రం చేసి పెడతాం. అందులో ఉన్న మలినాలన్నీ 90% వరకు పోతాయి. ఆ మిగిలిన కొద్ది గొప్ప మిగిలిన రసంలో మిగిలిన ప్రాసెస్లో దాన్ని మాత్రం మేము బెండకాయ గుజ్జు చేయటం వల్ల అదంతా పైకి తేలి తెడ్డిలాగా వచ్చేస్తుంది. తెట్టులాగా దాన్ని చిబ్బి అని ఒక ఇది ఉంటుంది, దాంతో తీసి దాన్ని వేరు చేసేసి దాన్ని మలాసిస్లో కలిపి మళ్ళీ మనం నిల్వ ఉంచుకుని మా పొలానికి వాడుకుంటాం. ఆ కెమికల్ బెల్లం తినటం వల్ల మనకు చాలా అల్సర్స్ కానీ ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ కెమికల్స్ మనకి హాని చేసే కెమికల్స్ అన్నీ ఉంటాయి. దీంట్లో అట్లాంటివి ఏమి ఉండవు కాబట్టి మనకు డైజెషన్ సిస్టమ్కి రోజు ఇంత ఒక 50-100 గ్రామ్స్ బెల్లం తీసుకోవడం వల్ల స్టమక్లో వచ్చే 99% రోగాలన్నీ కూడా ఏ ప్రాబ్లం ఉండదు. గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ అలాగే మోర్షన్ ఇట్లాంటి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కానీ ఇట్లాంటి ఏం ప్రాబ్లమ్స్ లేకుండా ఆరోగ్యకరంగా జీవించవచ్చును. కాబట్టి ఇట్లాంటి బెల్లాన్నే బెల్లం స్వీట్ కంటే, స్వీట్లు తయారు చేయడానికి కూడా చక్కెరతో తయారు చేసిన స్వీట్ల కంటే కూడా బెల్లంతో తయారు చేసిన స్వీట్లు చాలా ఆరోగ్యకరం. ఇది 4 గమనించి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అలా బెల్లంలో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ శాతం ఉంటుంది. వేరే ఏ వస్తువులోనూ కూడా అలా ఉండదు. చక్కెరలో అసలు చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటుంది. ఈ ఐరన్ ప్రతి ఒక్కరికి ఐరన్ లోపం ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా లేడీస్కి అది అంత, ఈ బెల్లం తినడం వల్ల అవన్నీ చాలా తగ్గిపోతాయి. అది ఇంప్రూవ్ అవుతుంది, ఐరన్ సరిపడిగా బాడీకి అందుతుంది కాబట్టి. ఈ అలాగే కాల్షియం పర్సంటేజ్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మోకాలు నొప్పులు కానీ ఇట్లాంటివన్నీ కూడా జీవితంలో రోజు బెల్లం వాడే వాళ్ళకి ఎప్పుడు అది రాకుండా ఉంటుంది. మోకాలు నొప్పులు కూడా తగ్గిపోతాయి.